జగన్ పాలనలో కీలక రహస్యాన్ని విడమర్చి చెప్పేశారు రాష్ట్ర హోమ్ శాఖ మంత్రి మేకతోటి సుచరిత రాష్ట్రంలో రాజ్యాంగ ఫలాలను అందరికీ సమానంగా అందించే ఆలోచన వెనుక అసలు రహస్యం సీఎం క్రైస్తవాన్ని అనుసరించడమేనని వివరించారామె కులం వేరు మతం వేరు ఎవరైనా వారి విశ్వాసం అనుసారం మత మార్పిడి చేసుకోవచ్చని అన్నారు సుచరిత ఐదుగురు దళితులకు మంత్రి పదవులు ఇచ్చిన ఘనత జగన్కే చెల్లిందని ఆకాశానికి ఎత్తేశారు విశ్వాసాన్ని బట్టి వస్తుంది మన ఎవర్ని అనుసరించాలి అన్నది మనకు ఏదైనా ఒక ఆపదలో ఉన్నప్పుడు మనం తలుచుకుని మనకు సహాయపడే శక్తి మనకు మతం ఇస్తుంది మరి ఈ రోజు క్రైస్తవం అంటే కులం కాదు మతం అది ఎవరైనా ఆచరించవచ్చు మరి ఇప్పుడు నాకు తెలిసి విల్సన్ రెడ్డి గారు ఆయన కన్వర్టెడ్ అయినటువంటి వ్యక్తులు ఇలాంటి వ్యక్తులు చాలా మంది ఉండొచ్చు లేదంటే మనం చూస్తాం చాలా పాపులర్ సినీ సంగీత దర్శకుడు ఏఆర్ రహమాన్ ఉన్నారంటే ఆయన పుట్టుకతో వచ్చేసి ముస్లిం కాదు కానీ ఆయనకు ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి ఆయన ముస్లిం గా మారడం జరిగింది ఇలా మతం అన్నది మనకు నచ్చినట్లు మనం ఎవరమైనా ఏదైనా అనుసరించగలిగినటువంటి విధానం మరి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారంటే మరి వారు ఉన్నారు ఇవన్నీ ఒక దేవుడు తెలిసినటువంటి వ్యక్తిగా మరి అందరూ సమానమే ఏవైతే రాజ్యాంగ ఫలాలు ఉన్నాయో అందరూ కూడా సమానంగా అందుకోవాలి అనేటువంటి ఒక మంచి ఆలోచనతో ఆయన పరిపాలన చేస్తూ ఉన్నారు మరి అలాంటి ఆలోచన ఎందుకు వచ్చిందంటే మనకు ఈ క్రైస్తవాన్ని ఆయన అనుసరించడం ఆ ఆలోచన విధానంతో ముందుకు వెళ్ళడం అని చెప్పుకోవడంలో ఏమాత్రం సందేహం లేదు ఎందుకంటే రాష్ట్రమందరికీ తెలుసు గౌరవ ముఖ్యమంత్రి గారు కుటుంబం అంతా క్రైస్తవాన్ని ఫాలో అవుతుందని ఎందుకంటే మనకు క్రైస్తవం ఏమిచ్చింది అంటే ఈరోజు శాంతి సమాధానాలు ప్రేమే కాదు మనకు ఈ క్రైస్తవ మిషనరీస్ వచ్చినప్పుడు విద్యను అందించినాయి సమాజంలో వైద్యాన్ని అందించినాయి మనకు ఒక దారి చూపించినాయి బ్రతుకు తెలుగు కోసం అని చెప్పి అందుకనే మనం మంచి ఏదైనా ఉంటే మనం దాన్ని అనుసరించుకోవాలి అలాగే ఇప్పుడు దేవుడు చెప్పినట్టుగా బైబుల్ సారాంశం మొత్తం ఒకే వాక్యం నిన్ను వల్లే నీ కొరకు వాళ్ళని ప్రేమించాను హిందువులు చెప్పిన అదే చెప్తారు మానవ సేవే మానవ సేవ అంటారు అంటే ప్రతి ఒక్కరూ కూడా ఏ కులం చెప్పినా ఏ మతం చెప్పినా మనం అందరం ఒక సహోదర భావంతో ఉండాలి మనందరం కూడా గొడవలు లేకుండా ఒక శాంతి సామరస్యాలతో ముందుకు వెళ్ళాలి అన్నది కాబట్టి మనమందరం దేవుడు చాలా మంచి మాటలు చెప్పాడు అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడమే జ్ఞానానికి మూలమని చెప్పేసి మనకు తెలియజేశారు